ఇంతకు ముందైతే వేరేలా ఉండేది, కానీ ఇప్పుడేంటో అసలు టైమే ఉండట్లే ఏం చేయడానికి అనిపిస్తుంది. రోజు ఇష్టపడి చేసే పనులు కూడా ఇప్పుడు చాలా మండేన్ గా అనిపిస్తున్నాయి. నేనేనా లేకపోతే నీకు కూడా ఇలానే ఉందా? మిగిలిన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారంటావు? ఆగు, మన కిరాక్ పాపను అడుగుతా. తనైతే నా వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని ప్రాబ్లమ్స్ కి. హాయ్ అభి. హాయ్. ఎలా నడుస్తుంది పార్షియల్ లాక్డౌన్? It's been good. I think manam already we used to lockdown. Oka year anta manam intlone unnam. I think ipudaithe there was nothing very surprising about this lockdown. Right. Novela unna, what's up? నాది బానే ఉంది. పొద్దునంతా పని, సాయంత్రం పాడ్కాస్ట్, అట్లా నడుస్తుంది. సో నైస్ ఐ బీన్ హియరింగ్ యువర్ పాడ్కాస్ట్, ఇట్స్ రియలీ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇది పొద్దున లెగిసి నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి నేను ఎంత కష్టపడతాను కదా. అలాంటిది నువ్వు రోజులో ఎన్ని చేస్తావు? షూట్ చేస్తావు, డాన్స్ చేస్తావు, కాంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా ప్రెజెన్స్, అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఎనర్జీ ఎట్లా వస్తుంది నీకు? ఐ డోంట్ నో రియలీ. ఐ థింక్ maybe it's my diet. Naku, if I don't do anything, I feel maybe a tappu chestunnattu anipistundi, but it doesn't mean that I actually really do everything every day. Konni things particular ga pettukuntanu, you know, top ga complete cheskovali per day for sure laga anukuntanu eppudu, and that ends up happening. Naku eppudu I really like having boundaries set up anamata. So yeah, I think that helps me do a lot of things. Em cheyakapothe koncha hikki ga untundi naku. నీ నీ లాస్ట్ పోస్ట్ చూసాను నేను, లెర్నింగ్ కలర్ గ్రేడింగ్ అని చెప్పావు కదా. అసలు నాకైతే రోజు చేసే పనులు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ మధ్య, బికాజ్ ఇంట్లోనే ఉండడం, బయటకి ఎక్కడికి వెళ్ళకపోవడం, దేర్ ఇస్ నో బ్రేక్ అనమాట. రొటీన్ అయిపోయింది మొత్తం, అంతా మొనాటనస్ గా అయిపోయింది లైఫ్. అలాంటి హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలని చెప్పి ఎట్లా నడుస్తుంది అసలు? ఐ థింక్ ఐ గెట్ బోర్డ్ ఈజీలీ, తొందరగా బోర్ అయిపోతాను నేను. నేను యూట్యూబ్ కూడా ముందు, మనం కాంటెంట్ క్రియేట్ చేసే ముందు కూడా ఐ న్యూ హౌ టు ఎడిట్. సో ఎప్పుడో ఈ కుతూహలం ఉంటుండే దట్ యునో నేను ఏదైతే పని చేస్తానో నాకు దానికి సంబంధించింది ఏదున్నా తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ తెలుసుకుంటే కూడా ఇట్ ఆల్వేస్ కీప్ యూ యునో ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఉంటుంది. ఐఎమ్ రియలీ ప్యాషనేట్ అబౌట్ మై వర్క్. సో దాని రిగార్డింగ్ ఏమైనా చుట్టుపక్కల ఉంటే లైక్ సీ ఐ నో ఎడిటింగ్ రైటింగ్ తెలుసు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ లైక్ యాక్చువల్లీ హెల్ప్ మీ హౌ టు యాక్ట్ ఆన్ స్క్రీన్. సో కలర్ గ్రేడింగ్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్. ఎడిటింగ్ ఫొటోస్ కూడా నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ కూడా నేను కిరాక్ ఎలా మేడ్ అ వీడియో కదా, ప్రీ సెట్స్ ఎలా చేయొచ్చు మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి, ఎలాంటి ఫిల్టర్స్ బాగుంటాయని చెప్పి. సో మేబీ అదే లైన్స్ లో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో హౌ టు ఎడిట్ అండ్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి అని తెలుసుకుంటే ఇట్స్ నైస్. ఐ థింక్ నాలెడ్జ్ ఇస్ డివైన్. ఎంత తాగితే అంత మంచి. డిజైన్ అంటే బైన విస్కీ కాదు, పవిత్రం. సరే, నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా. మనం నార్మల్ గా ఎవ్రీథింగ్ చాలా కలర్ఫుల్ గా పెడతాం కదా ఇన్స్టాగ్రామ్ లో, అంటే ఓన్లీ గుడ్ పార్ట్స్ ఒకటే పెడతాము, బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ మన లైఫ్ అంతా ఎప్పుడు అట్లానే ఉంటది అనుకుంటారు. అవును, కానీ ఈ టఫ్ టైమ్స్ లో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటే, మీ మెంటల్ హెల్త్ ని బ్యాలెన్స్ చేసుకుని ఆల్సో ఫిజికల్ గా ఫిట్ ఉండడం నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది అబ్బా. ఫిజికల్ థింగ్ ఐ నెవర్ స్ట్రగుల్ విత్ ఇట్, ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ ఒబీస్ యాజ్ అ కిడ్. కొంచెం హెల్తియర్ సైడ్ ఉంటుండే. యా, నా హై స్కూల్ అంతా నా ఇంజనీరింగ్ అవసరం రియల్ చబ్బీ. సో నేను డాన్సర్ అయినప్పటి నుంచి డాన్స్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అయ్యిండే. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్. సో ఈవెన్చువలీ ఫిట్నెస్ వచ్చేసరికి ఇట్స్ లైక్ మోర్ లైక్ లేబర్ గానీ మనం యూనో వీ డూ యోగా అండ్ దెన్ ఐ వర్క్అౌట్. ఇట్స్ అ పార్ట్ ఇన్ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ వెయిట్ లాస్ ప్రయర్ టు హిట్ అయిన తర్వాత కూడా సమ్ టైమ్ ఐ లైక్ సమ్ డేస్ ఐ పుట్ ఆన్ వెయిట్ దెన్ ఐ కెన్ లైక్ reduce weight, that I know. కానీ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో సంథింగ్ దట్ ఐమ్ స్ట్రగ్లింగ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే పాండమిక్ అన్న సిచ్యువేషన్ మనం ఎవరికి తెలియదు. సో సోషల్ మీడియాకి వచ్చేసరికి ఐ డోంట్ ట్రై, నేను ఏదో హ్యాపీ ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఐ ఫీల్ హ్యాపీ దెన్ ఓన్లీ ఐ పోస్ట్. బట్ ఆన్ ది అదర్ డేస్ ఐ జస్ట్ లైక్ యు నో వర్క్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ ఎనర్జెటిక్ దెన్ ఓన్లీ ఐ పోస్ట్. దిస్ ఇస్ సంథింగ్ ఐ ఆమ్ ఆల్సో వర్కింగ్. నేను పెద్ద మాస్టర్ ఏం చేయాలి ఈ ఆర్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ని. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దిస్? You're also regular with your podcast, so like you all sound super chirpy. So what would you do on the days you're like very sad but like you have to post?
Right. It gets difficult obviously endukante every day we don't get a break kada alanti time lo I try to pause everything atla mottham anta pakkan petti I try to talk to my friends lekapothe nachina movie emana chudadam because it's really important to take care of your mental health also adi sadhi bayatiki chepparu but I think it's ante konni konni saarlu I think it's really important to take a break. Yes, always. నేను అంతే చేస్తాను. Like whenever, whatever I post is always true. I never try to fake it. And when I don't like posting, I never post. It's always that. Yeah. I think that is important endukante bayata chaala mandiki they don't they always feel like oh we lakkad ganpistunnaru ikkada ganpistunnaru their life is always colorful there is that misconception always but manam etlaanti time lo post chestamo anedi they don't get it avunante and there's nothing wrong with it also andaram everybody goes through ups and downs in different wavelengths so manam sad unnapudu vere vallu happy undochu but we can't complain about it vere vallu sad unnapudu manam happy undochu ala and we can't compare each other's life and feel low about ourselves vere vallu chusi manam takku ani feel avali so that's the sad part social media ki yeah especially during these tough times kada ante andari goals almost ippudu oka back seat teeskunnai because of this pandemic situation so chaala mandiki abroad travel aye chances undevi but maybe that is not happening dan valla pause cheyalsi ochindi so koncham koncham creative ga unna people lekapothe koncham successful ga kanipistunna people ni because of social media also they feel like ayyo manam cheyatledu lekapothe everybody is going forward mana matram akkade undipoyamo actually ala em ledu edaithe you want to show that is only is being portrayed in the social media exactly very rightly నేను అదే అనుకుంటాను యా ఐ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి టైమ్స్ లో నేను ఐ థింక్ ఇది పాండమిక్ సిచ్యువేషన్ కి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇన్ఫాక్ట్ 2018 లో కూడా వెన్ ఐ వాస్ ఆన్ మై లైక్ 9 to 5 జాబ్ ఐ యూస్ టు సీ సమ్మన్ ఎల్స్ ఇలా ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా దో ఐ వాస్ లైక్ హ్యావింగ్ అ వెరీ గుడ్ లైఫ్ నేను వేరే వాళ్ళని పోస్ట్ చూసి అనుకునేదాన్ని అరే యూనో వన్ మై ఫ్రెండ్స్ ఇస్ డూయింగ్ దిస్ నేనేం చేస్తున్నాను లాగా ఉంటుండే సో ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ది ఆపోజిట్ పర్సన్ ఇట్ హాస్ సంథింగ్ టు డూ విత్ యూ దట్ దేర్ ఇస్ అ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ సెల్ఫ్ అందుకే you're venting it out in a different way ee pandemic situation nu cheppinattu andar are laid back there is no competition oka race antu ledu there is no goal chaala mandi life actually 5 years back ellipindi they have to start from scratch so ee time lo manam pause we should just be thankful that we are alive we are breathing so that is the important thing exactly nu ippude cheppava kada 9 to 5 job unde ani cheppi నువ్వు సడన్ గా ఒక 9 to 5 కార్పొరేట్ జాబ్ నుంచి డూయింగ్ యూట్యూబ్ అండ్ డూయింగ్ కాంటెంట్ క్రియేషన్ ఇస్ లైక్ 360 degrees మొత్తం అనమాట చేంజ్ సో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ యాక్చువల్లీ ఇది చాలా మంది నన్ను అడిగారు ఎత్తుగా నేను ఐ బీన్ ట్రైంగ్ మై ఆన్సర్ ఇస్ ఇట్ వాస్ వెరీ నేను ఫ్రమ్ హై స్కూల్ ఓన్లీ నేను ఎక్స్ట్రా కరిక్యులర్స్ లో చాలా ఉంటుండే సో ఇస్ టు లైక్ గో టు ట్యూషన్ క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళేదాన్ని బాస్కెట్ బాల్ అయితే 100 things చేస్తుండే స్కూల్ నుంచి అండ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఉత్తి చదువు అయిపోయేసరికి ఐ డి నాట్ లైక్ ఇట్ మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేసరికి డాన్సింగ్ ఉండేది సో ఐ రియలీ ఫౌండ్ దట్ నేను ఒక 2-3 things చేస్తే ఐఎమ్ సేన్ అని ఈవెన్ కార్పొరేట్ జాబ్ యాక్చువల్లీ 9 to 5 జాబ్ నేను రీసెర్చర్ గా పనిచేస్తుండే ఢిల్లీ తర్వాత నుంచి వచ్చి అండ్ అప్పుడు కూడా నేను యూట్యూబ్ చేసేదాన్ని సో యునో మార్నింగ్ నాకు నా క్లాస్ ఉండేది తర్వాత నాకు 9 to 5 నా జాబ్ ఉండేది ఈవినింగ్ మళ్ళీ క్లాస్ ఉండేది వీకెండ్స్ నా ఇస్ టు క్రియేట్ కాంటెంట్ సో ఐస్ టు బి ప్రొడక్టివ్ బట్ దెన్ ఐ డిసైడెడ్ నాకు ఓన్లీ నా ఫోకస్ నాకు నచ్చిన దాని మీద నేను పెట్టాలి అని డిసైడ్ అయ్యాను సో ఐ థింక్ ఇట్స్ ద ఫైర్ ఇన్ మీ దట్ మేడ్ మీ డూ ఆల్ ఆఫ్ దిస్ నేనే పెద్దగా ఏం మేనేజ్ చేయలేదు అది నాకు పెద్దగా 360 degree టర్న్ గా కూడా అనిపించలేదు ఐ రియలీ లవ్ వాట్ ఐ డూ అండ్ నాకు ట్రూ గా ఉండాలనిపిస్తే లోపల నుంచే వస్తుంది సో ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ టఫ్ అని అనిపిస్తుంది నాకు ఎందుకో నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా నీ యూట్యూబ్ కాంటెంట్ వీకెండ్స్ క్రియేట్ చేసేదాన్ని అని దెన్ ఐ సీ యువర్ కాంటెంట్ ఇట్ ఈస్ వెరీ వర్సటైల్ ఉంటుంది అంటే కిరాక్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ కానీ పేజ్ లోకి వెళ్తే అన్ని యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి స్టైలింగ్ గురించి లేకపోతే నోయింగ్ న్యూ థింగ్స్ ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి అది చేయొచ్చా ఇది చేయకూడదా అని చెప్పి సో ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు నీ మైండ్ లో ఏది తిరుగుతా ఉంటది బికాస్
కాంటెంట్ క్రియేషన్ ఇస్ నాట్ వెరీ ఈజీ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెన్ ఐ హావ్ టు కమ్ అప్ విత్ సమ్ టాపిక్ చాలా థాట్స్ నడుస్తూ ఉంటాయి. అంటే ఇది వెళ్తుందా, విల్ పీపుల్ లైక్ దిస్ ఆర్ నాట్, అది ఇది అని చెప్పి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ నీకు ఎప్పుడు ఇస్ స్టేబుల్ ఇన్ యువర్ మైండ్? నేను యూట్యూబ్ క్రియేట్ చేసే ముందు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని. లిల్లీ సింగ్, షీస్ ద లైక్ మదర్ ఆఫ్ ఆల్ ద యూట్యూబర్స్. రైట్, ఐ లవ్ హర్. సో అండ్ అదే అందరూ, వి నో హర్. సో అలాంటి టైమ్స్ లో వెన్ ఐ సా హర్ వీడియోస్ దే వర్ వెరీ ఇన్ఫర్మేటివ్. తనే కాకుండా వేరే అమ్మాయి ఉండేది, షీస్ టు లైక్ మేక్ లైఫ్ స్టైల్ వీడియోస్, స్విట్జర్లాండ్ అమ్మాయి, దే వాజ్ అనదర్ నెదర్లాండ్స్ గర్ల్. సో నేను ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూసేదాన్ని యూట్యూబ్ లో. సో ఐ థింక్ సమ్ హౌ దే ఆర్ ది ఇన్స్పిరేషన్ అన్నోయింగ్లీ. ఎప్పుడు కానీ మనం యూట్యూబ్ లో మనకి ఏం అవసరం అవుతుందో మనం టైప్ చేస్తాం. సో యాజ్ క్రియేటర్స్ మనం, వీ షుడెంట్ థింక్ ఆఫ్ క్రియేటింగ్ మోర్ దెన్ దాట్. యూ షుడ్ థింక్ వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్. సో మేబీ వై నుంచి మొదలవుతుంది నా క్రియేషన్. సో ఇట్స్ నాకు తెలియదు అసలు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని. అండ్ నేను తెలుసుకున్న తర్వాత నలుగురికి చెప్తే దే రియలీ లైక్ ఇట్. సో ఐ థాట్ ఇది ఇన్ఫర్మేటివ్, దీని గురించి వీడియో చేయొచ్చు. లేజర్ ట్రీట్మెంట్ అసలు ఏంటి, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి మనలో కదా. ఐ థింక్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ కాంటెంట్ క్రియేషన్. సో చాలా మంది దే టేక్ అవే ఫ్రమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైతే వాళ్లలో క్వశ్చన్స్ ఉంటాయో, వ్యూస్ కూడా అంతే కదా. సమ్ టైమ్ ఎంటర్టైన్మెంట్ కి వ్యూస్ వస్తాయి, సమ్ టైమ్ ఇన్ఫర్మేషన్ కి వ్యూస్ వస్తాయి. సో అది కాంటెంట్ క్రియేటర్ వీ హావ్ టు వర్క్ ఆన్ క్వశ్చన్ దాన్ పుట్టిన ప్రెషర్ దట్ నేను ఏం క్రియేట్ చేయాలి. ఇట్ బికమ్స్ ఈజీ అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్. ఐ థింక్ వై అనేది అడిగితే ఐ థింక్ యూ విల్ గెట్ ది ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓ చెప్పడం మర్చిపోయా, మొన్న 2 లిప్స్టిక్ సజెస్ట్ చేసావు కదా, అవి తీసుకున్నాను. అండ్ దే ఆర్ ఫ్యాబ్యులస్. నా ఇంతకు ముందు షేడ్స్ లానే ఉన్నాయి. ఫైనలీ ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యూ నో వాట్, నేను ఆ లిప్స్టిక్ వీడియో కి చాలా రీసెర్చ్ చేశాను తెలుసా. చాలా మంది నా గర్ల్ ఫ్రెండ్స్, ఆల్ ద గర్ల్స్ వాళ్ళకి ఇష్యూస్ ఉండేది. అండ్ నేను కూడా లేట్లీ డిస్కవర్ చేశాను ఏంటంటే, నాకు లిప్స్టిక్ ఆబ్సెషన్ ఉంది. ఐ రియల్లీ లవ్ లిప్స్టిక్. అండ్ ఇంకో షేడ్ చెప్పనా, కలర్ బాడీ హోటల్ ఆటే అని ఒకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది. యూ రియలీ లవ్ ఇట్. అవునా, తీసుకుంటాను అయితే. అది కూడా ట్రై చేస్తా. యెస్, ట్రై ఇట్ అవుట్, చెప్పు నాకు హౌ ఇట్ వర్క్స్. చెప్తా, పంపిస్తా నీకు పిక్చర్స్. యెస్. నువ్వు ఢిల్లీలో చదువుకున్నావు కదా? అవును. అసలు ఎన్ని సార్లు నా ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందో తెలుసా? 2020 లో కరెక్ట్ గా ఎవ్రీథింగ్ ఇస్ సెటిలింగ్ అనుకున్న టైంలో మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. నాకైతే ఎప్పటి నుంచో సరోజినీ మార్కెట్ లో కానీ, ఖాన్ మార్కెట్ లో కానీ షాప్ చేయాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది అనమాట. అవునా? అసలు ఎంత మంచిగా దొరుకుతాయి కదా అక్కడ. ఐ థింక్ ఎవ్రీ గర్ల్ వుడ్ లవ్ టు గో దేర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైమ్. డెఫినెట్లీ. అందుకే కదా ఢిల్లీ గర్ల్స్ సూపర్ స్టైలిష్. వాళ్ళు ఇట్ డజంట్ రిప్రజెంట్ దేర్ క్లాస్, దేర్ ఆల్వేస్ స్టైలిష్. ఎందుకంటే అక్కడ ఫ్యాషన్ ఇస్ సో అఫోర్డబుల్. లైక్ ఇమాజిన్ మనం ఇక్కడ 250 rupees కొనే జుంకా 20 rupees కి వస్తుంది ఆన్ ద స్ట్రీట్. That's beautiful. Kani once ante if you're a resident of Delhi, I lived there for a lot of time, manaki alavati pottu oka chotu unde. Ippudu manam koti ni light teesukuntam kada, tourist travel em vaste wow koti chaala cute baundi adi adi shop chestaru alane untadi akkada kuda. But I think definitely osari pandemic settle aithe manandram will go to Delhi. Koncham therapeutic ga untadi. I'll show you all the places. It's my happy place. Avana we'll go, we'll plan kada. Definitely. మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అక్కడ? అంటే ఇది పక్కా చూడాలి, వెళ్ళినప్పుడల్లా హ్యావ్ టు బీ దేర్, దిస్ ఇస్ మై హ్యాపీ ప్లేస్ అనిపించేది ఏంటి? సౌత్ ఢిల్లీ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్. సౌత్ ఢిల్లీలో ఎలా ఉంటుంది అంటే, ఇల్లులు బాగుంటాయి, అక్కడ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మెట్రో ఏంటి అంటే, అగైన్ ఏం క్లాస్ ఉండదు అక్కడ. యూ కెన్ గో ఇన్ మెట్రో, వాళ్ళు మంచి మినీ స్కర్ట్స్ వేసుకుని దే గెట్ ఇన్ టు మెట్రో. సో కొంచెం వెరీ అడ్వాన్స్ అండ్ ఫార్వర్డ్. సో దట్ వన్ థింగ్ దట్ ఐ లైక్. మెట్రో కనెక్షన్ నచ్చుతుంది నాకు. సౌత్ ఢిల్లీలో షాపింగ్ నచ్చుతుంది. And people, vibe, food, so many things. Yeah. Food to definitely chala yeah. Na ketla ellalanu ippude elra. Yeah, we'll go. మూవీస్ ఏమైనా చూసావా ఇప్పుడు? నేను పాప కథలు చూసాను మన నెట్ఫ్లిక్స్ లో. ఇట్ మూవ్డ్ మీ. అండ్ థ్యాంక్స్ టు లైక్ లాస్ట్ 3 months ఐ మేడ్ న్యూ ఫ్రెండ్స్. సో వీళ్ళు నాకు కొత్త మూవీస్ చూపిస్తున్నారు. అండ్ ఇట్స్ జస్ట్ ఓపెనింగ్ అ న్యూ డైమెన్షన్ ఇన్ మై హెడ్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ. నెట్ఫ్లిక్స్ బింజ్ వాచ్ చేస్తున్నాను. అవునా?
బుక్స్ చదువుతావా? Yes, yes, I do. Great books. What's your favorite book? నాకు రికమెండ్ చేయొచ్చు కదా. గర్ల్ బాస్ అని ఒక బుక్ ఉంటుంది. ఓకే. ఐ థింక్ సో ఫార్ నేను ఎప్పుడు దుషాయ్ దత్తాది బుక్స్ ఎక్కువ చదివేదాన్ని, బికాస్ దే రొమాంటిక్. ఐఎమ్ రామ్ రైట్ ఈవెన్ ఐఎమ్ రామ్ కామ్ గర్ల్. అందులో చాలా బాగుంటాయి కదా మేల్ క్యారెక్టర్. స్టార్టింగ్ వాళ్ళందరూ టాక్సిక్ మాస్కులినిటీ ఉంటుంది, తర్వాత దే బికమ్ మేల్ లైక్ ఫెమినిస్ట్. రైట్. సో ఆ ఆర్క్ బాగుంటుంది. బట్ నౌ ఐ థింక్ నా ఫేవరెట్ బుక్ ఇస్ గర్ల్ బాస్. సరే, చాలా డిఫరెంట్ వేరే బుక్స్ తోటి అండ్ చాలా మోటివేషనల్ ఉంటుంది. హౌ అ నార్మల్ గర్ల్ హూ యూస్ టు సెల్ క్లోత్స్ ఇన్ ఈబే ఇస్ అ బిలియనేర్ ఇన్ న్యూయార్క్. సో ఆర్క్ అండ్ హౌ ఇట్స్ డిఫికల్ట్ టు సీ అ గర్ల్, ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ ఒక టీమ్ ఫామ్ చేసి అండ్ ఆ టీమ్ వాళ్ళని అలా ఫ్రెండ్స్ గా ఉంచుకొని, దిస్ ఇమాజిన్ 15 ఇయర్స్ ఫ్రెండ్ తన ఓన్ మేనేజర్. సో ఇట్స్ లైక్ అ వెరీ ఇన్స్పిరేషనల్ బుక్. That one of my best friends gave me, so I'll always keep it. నువ్వు కూడా చదువు. ఇట్స్ ఈ టైంలో ఐ థింక్ ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి. ఇఫ్ యూ లైక్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ యూ వాంట్ టు స్టార్ట్ న్యూ థింగ్స్ అంటే ఇన్ దిస్ వన్ గో టు బుక్ యూ లైక్. టైం ఉండట్లేదు అబ్బా. టైం లేదా? మనం ఇది వన్ థింగ్ అనుకుంటాం, టైం లేదు అంటే మన ఐ హావ్ టు క్రియేట్ టైం. అది కరెక్టే, దేనికి టైం ఉండదు అప్పుడు. యా, ఇంకా నేను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు చెప్తాను కదా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ స్పోర్ట్స్ ఉండి స్టడీస్ ఉండి అవన్నీ అని, సడన్ గా ఎందుకు యాక్ట్ చేయాలనిపించింది? నేను ఎప్పటి నుంచో బ్యాక్ ఇన్ మై మైండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ పర్ఫార్మర్. ఐ రియలీ లవ్ మూవీస్. ఎందుకు నేను 6th grade లో వాటర్ అందరు పట్టుకున్న వాటర్ బాటిల్ పట్టుకుని, ఐ థింక్ లాట్ ఆఫ్ మిలేనియల్స్ డిడ్ దట్. ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. వాటర్ బాటిల్ పట్టుకుని మిర్రర్ ముందు నించుని అవార్డ్ ఫంక్షన్ స్పీచ్ ఇచ్చేదాన్ని. అండ్ పాప రూమ్ కి రాగానే శుభేర్ లైక్ ఓకే ఓకే నేను హావ్ టు డూ మై మ్యాట్. బట్ మై మామ్ అండ్ డాడ్ వర్ నాట్ వెరీ సపోర్టివ్ స్టార్టింగ్ లో, బికాస్ ఆబ్వియస్లీ అందరికి ఫియర్స్ ఉంటాయి. అండ్ బికాస్ ఆల్ దే గేవ్ ఆల్ ఎప్పుడు కానీ వేటేజ్ వాళ్ళు ఎడ్యుకేషన్ కే ఇస్తుండే. సో దే వాంటెడ్ మీ టు డూ అ పిహెచ్డి, మంచిగా పిహెచ్డి చేసి సెటిల్ అయ్యి అండ్ దే వాంట్ మీ టు పర్సీవ్ మై స్టడీస్ బయోటెక్నాలజీ. ఇదేం అగైన్ సడన్ టర్న్ కాదు, లోకల్ ఉన్నదే ఐ డిస్కవర్డ్ అండ్ ఐ ఫైనలీ హ్యాడ్ ద గట్స్. అంతా ట్రై చేసిన తర్వాత అది లైక్ ఓకే నేను చాలా చేసేసాను, ఇస్ టైమ్ ఐ ఫాలో మై హార్ట్ అని ఒక్క పాయింట్ లో అనిపించి ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ దెన్ ఐ కేమ్ ఆఫ్ టు చైల్డ్ బిస్కెట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ యర్ చైల్డ్హుడ్ డ్రీమ్ సీరియస్లీ ఆల్వేస్. ఎందుకు ఐ థింక్ నాకు మొత్తం వరల్డ్ వాజ్ అగేన్స్ట్ అండ్ నేను ఒక సైడ్ ఉండే అండ్ ఐ లెఫ్ట్ ఎవ్రీబడి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను చేశానంటే నా ఇన్స్టాగ్రామ్ బయో 2019 ఆగస్ట్ లో మార్చాను. ఐ టుక్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ సీరియస్లీ అని. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ రిబెలియస్ థింగ్. ఎవరు వచ్చి అడిగినా కూడా ఐ ప్లీజ్ డోంట్ టాక్. అందరు క్వశ్చన్ చేసేవాళ్ళు వై యూ డూయింగ్ దిస్, వై డూయింగ్ దిస్ అని. ఐ డోంట్ వాంట్ ఆన్సర్ యూ, లెట్ మై వర్క్ టాక్ టు యూ అని వదిలేసేదాన్ని. అంతే, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. అందరికి నేను ఒకటే విషయం చెప్తానంటే డూ వాట్ యూ లవ్. ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ అయితే అట్లీస్ట్ యూల్ నో ఎందుకు నీకు ఇష్టం అండ్ యూల్ నాట్ గివ్ అప్ ఇఫ్ యూ రియలీ లవ్ ఎనీథింగ్. ట్రూ. ఏదో టైంలో చేస్తావు నచ్చితే ఎంత ఆపినా అని నా పర్సనల్ ఫీలింగ్. ఏమంటావు? కరెక్టే, లేట్ గా ఏమో చేయొచ్చు కానీ చేయడం మాత్రం పక్క. అదే లేటెస్ట్ గా చేస్తా. సరే, ఈ మధ్య నువ్వు ఏదైనా పని చేసి బా ఎంత మిడిల్ క్లాస్ థింగ్ ఇది అని అనుకునేది ఏమైనా ఉందా? నేను యునో వాట్, నేను ఐ కాంట్ కుక్ టు సేవ్ మై లైఫ్. నేను అసలు వండలేను. నేను సరే అని అంజేస్తాను. నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ ఉంటది కదా, ఐ వాస్ కుకింగ్ ఆమ్లెట్ ఫర్ మై సెల్ఫ్. సో నేను నేర్చుకుంటున్నా వండడం. ఒక ఉల్లిపాయని సగం కట్ చేసి ఇంకా లైక్ జనరలీ పడేస్తారు కదా వాడిన వెంటనే, ఒకవేళ ఆ ఉల్లిపాయని దాచుకొని సాయంత్రం ఆమ్లెట్ కి అదే ఉల్లిపాయని వాడుతున్నాను. అయితే అది మిడిల్ క్లాస్ లో కాదు నాకు తెలియదు, కానీ నాకైతే అనిపించిన తర్వాత అబ్బా బాగుంది ఈ పని ఏదో అని. ఇంకా షాంపూ బాటిల్స్ లో వాటర్ వేయడం. ఇవాళ నా షాంపూ బాటిల్ అయిపోయింది, అదే చేశాను నేను కూడా. దేర్ సమ్ సాటిస్ఫాక్షన్. ఎంత కాస్ట్లీ షాంపూ బాటిల్ అయిపోయినా అందులో కొంచెం వాటర్ వేసి సమ్ హౌ వాష్ చేసుకుంటే అప్పుడు ఓకే అయిపోయింది పడేయచ్చు. అంటే లోపల ఉన్న దాని లోపల ఉన్న కాంటెంట్ మొత్తం వాడేసిన తర్వాత అప్పుడు ఓకే ఫైన్, ఫుల్ మనీ పైసా వసూలు అయింది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. నువ్వేం చేసావు మోస్ట్ మిడిల్ క్లాస్ థింగ్? సో బేసిక్లీ నేను ఈ క్వశ్చన్ చాలా మందిని అడిగాను అనమాట. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. ప్రతి ఆన్సర్ ని ఐ డిడ్ సమ్ ఆఫ్ ద అదర్. అంటే అందరం చేస్తాం, మేము ఇలానే రిలేట్ అవుతాం అంటే. అదే ఇప్పుడు నువ్వు చెప్పిన షాంపూ ఐ డిడ్ దాట్,
హోటల్స్ లోకి వెళ్తే వాళ్ళు చిన్న చిన్న ఇది ఇస్తారు చూడు, ట్రావెల్ కిట్స్, వాళ్ళ షాంపూస్, వాళ్ళ సోప్స్, అది తీసుకుంటే అది ఎందుకో వాటి వాటి స్మెల్, వాటి ఫ్లేవర్ అవన్నీ చాలా ఎగ్జాటిక్ గా అనిపిస్తాయి నాకు. ఎగ్జాటిక్ అండ్ మనకి ఎందుకో ఫ్రీ ఐటమ్స్ చాలా ఇష్టం, ఎంత పెట్టి కొనుక్కున్నా ఫ్రీ ఐటమ్ వస్తే వావ్ అని. నేను ఒక ఎపిసోడ్ లో చెప్పానమాట, లిటరలీ ఇంట్లో ఒక రెండు మూడు ఇడ్లీలు తినడానికి కూడా మా మమ్మీ వచ్చి ఫుల్ క్లాస్ తీసి చాలా జరగాలన్నమాట. అక్కడ మాత్రం జస్ట్ బికాస్ ఇట్స్ కాంప్లిమెంటరీ ఐ ఈట్ అలాట్ అంతే ఫీల్. అంతే పర్సన్ వచ్చేసింది బయటికి వచ్చి ఇంకా అన్ని ఏది వాడితే అది మామూలుగా బయట నేను తినను అనుకున్నా కూడా ఓ దిస్ ఇస్ నైస్ కదా అని చెప్పి తినేస్తూ ఉంటాను. అంతకన్నా మిడిల్ క్లాస్ ఇంకేముంటుంది చెప్పు. లేదు అందరం చేస్తాం అదే అందమ్మా సంగతి. ఇంకా ఐ థింక్ ఐ గెట్ బ్యాక్ టు డూయింగ్ స్టఫ్. మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా నేను కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు నీ వల్ల. నా వల్ల థ్యాంక్స్. ఐ థింక్ మనం మన లైఫ్ అంతా పాస్ట్ ని బెటర్ గా రీక్రియేట్ చేయడంలోనే అయిపోతుంది కదా. సో యూ టుక్ మీ డౌన్ మై మెమరీ లేన్. సో వి ఆల్వేస్ ఫైండ్ అవర్ చైల్డ్హుడ్ సెల్ఫ్ బెస్ట్ అంటారు చాలా మంది. ఎందుకంటే మనం ఇన్నోసెంట్ ఉంటాం, అందరి నుంచి పట్టించుకోము, వీఆర్ వి లవ్ సో ఓపెన్లీ, వి డూ సో మెనీ థింగ్స్ ఇన్ అ డే. సో అది నువ్వు అలా గుర్తు చేసేసరికి చిన్న అభి బయటకు వచ్చింది ఈ వీక్ అంతా, తనని మోటివేషన్ తీసుకుని మనం బయటకు వెళ్ళచ్చు. అవునా? Let's dream big, I think. Always dream big. Yeah. Yeah, Abhi. Sare, nuvu kuda pandemic time lo, pandemic ani cheppi dull undaku, you can call me. Nenu kuda nenu okavela dull unte immediate ga neeku speed dial chestanu. Manam ilane kuchoni chit chat chestunnam. You never know eppudu ekkada nunchi inspiration vastundi. True. Chalo, see you at your next podcast. I'll be waiting. Okay, Abhi. Nenu kuda nee video kosam waiting. Yay, bye. Bye. అది సంగతి. ఒక్కొక్కసారి అన్ని ఆపేసి బ్రేక్ తీసుకోవడం ఇస్ ఓకే. ఇదేం రేస్ కాదు కదా, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు నువ్వు అక్కడే ఉన్నావని. ప్రపంచమే ఆగిపోయిందబ్బా. ఇట్స్ ఓకే. అవును, హౌ ఆర్ యూ మేనేజింగ్ థింగ్స్ అనేది నాకు చెప్పు. ఆల్సో నీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎవరో వాళ్ళని కింద కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేయి. అంటిల్ దెన్, దిస్ ఈస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టా ఐడి రితికా రైట్స్. యూ నో ద డ్రిల్ to love, listen and follow Chai Biscuit Stories. Also, Middle Class Amai is now streaming on all major platforms like Google Podcasts and Spotify along with YouTube and Instagram. Inkoka vishayam, avasaram untene bayatikellu, vellina mask esko. Stay home, stay safe.